மல்டிபிள் பர்சனாலிட்டி. కావాలని ఆడపిల్లకి డాన్స్ ఇచ్చింది చాలక, పైగా కామెంట్స్ ఒకటి కానరాక తగిలినా కావాలని తగిలినా నీ స్పర్శ నాకు ఏదో ఒక తీయని అనుభూతిని ఇస్తుంది మేడం. సంస్కారవంతులు మాట్లాడవలసిన మాటలు ఇవేనా? అందాన్ని చూస్తే ఆ బ్రహ్మకైనా ఎమ్మ తెగులు పుడుతుందంట. అలాగే ఇంతటి బీటుడి ఎదురుగా పెట్టుకుని సంస్కారవంతునిగా ఉండగలడు? మీరు చాలా ఓవర్గా మాట్లాడుతున్నారు. నిజమా? చచా, ఆడపిల్ల కనిపిస్తే చాలు పల్లూడు, ఈ మగవాళ్ళందరూ ఇంతే. పల్లూడు పైన ముసలోడు కూడా లొట్టలేసుకుని మరీ ఆడపిల్లలకు అసలు రక్షణ లేకుండా పోయింది. హలో, ఏమిటి మరీ రేజ్ అయిపోతున్నారు? అక్కడికి మీరేదో తక్కువైనట్లు మగవారి కళ్ళల్లో పడాలని మరీ ముస్తాబాయ్ బయలుదేరతారు. పైగా వాలు చూపులు అయినా అందాన్ని ఆరాధించడంలో తప్పేముంది? ముక్కు ముఖం తెలియని వాళ్ళతో ఇలా మాట్లాడడం. ముక్కు ముఖం ఏమిటండి? మీరు నా ఎదురుగానే ఉంటేను అబ్బో అది తెలివి బాగానే ఉంది. టేక్ టీజీ చిచి, ఆడపిల్లలకి బొత్తిగా బొత్తిగా రక్షణ లేకుండా పోయింది. నిక్కర వేసుకొని చేతకాన్న కొడుకు కూడా ఫస్ట్ ఉంటాడు, పైగా మగాడు అని గర్వం ఒకటి. ఈ దేశం ఎప్పుడు బాగుపడుతుందో ఏంటో. ఏ మిస్టర్, ఒళ్ళు ఎలా ఉందేంటి? నేనెవరో తెలుసా? చూడండి మేడం, మీ పేరు రాధా. నా పేరు? మీరు ఒక గొప్ప గాయని, నేను మీ ఫ్యానుని. నేను నీకు ఎలా తెలుసునే కదా మీ అనుమానం. అవును, నేను మిమ్మల్ని అనునిత్యం చూస్తూనే ఉంటాను. అవునా? ఎలా? ఇదిగో ఇలా నా ఫోటో. ఇది ఒక మ్యాగజైన్ లో వేశారు. ఉక్కు తిరిగేస్తున్న నాకు కనిపించింది. అంతే, తొలిచూపులోనే పారేసుకున్నాను మనసు. మీరు పారేసుకుంటే యువతల వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకోవాలని తెలియదా? ప్రేమించడానికి అభిమానించడానికి యువతల వాళ్ళ అనుమతి అవసరం లేదండి. ఇప్పుడు చూడండి, సినిమా స్టార్లు ఉన్నారు, వాళ్ళ కోసం ప్రాణాలు పోయి అంతగా లైక్ చేస్తారు, వాళ్ళని అడిగి అభిమానిస్తున్నారా? అది వేరు ఇది వేరు. అదేమి కాదు, ఐ లవ్ యు, ఐ హేట్ యు. ఏం? ఐ డోంట్ లైక్ దిస్ గుడ్ బై. రాధా, నిన్ను ఎలాగైనా నా దానిగా చేసుకుంటా ఎన్ని